గండికోట నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాటం తప్పదని సిపిఐ రాష్ట్ర నాయకులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేకు ప్రజల గూడ పట్టదా అని ఈశ్వరయ్య జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మండిపడ్డారు. గండికోట నిర్వాసితులకు నష్టం పరిహారం పునర్వాసం కల్పించి న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అఖిల పక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. వామపక్ష నాయకులు, రైతు నాయకులు, టీడీపీ నాయకులు, విద్యార్థి రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కడప జిల్లా గండికోట ఎద్దుల ఈశ్వరెడ్డి జలాశయం నిర్వాసితులకు ఎలుగొండ ప్రాజెక్టు లాగా 12,50,000 రూపాయలు పరిహారం చెల్లించాలని, అదేవిధంగా 2020 డిసెంబర్ 31కి కటాఫ్ డేట్ ఇవ్వాలని, ప్రస్తుతం గండికోట జలాశయంలో నింపుతున్నటువంటి నీటిని 23 TMC కాకుండా 13 TMC పర్మిషన్ ఇచ్చి 13 TMC నీటిని ఇతర ప్రాంతాలకు, అది వామికొండ, సర్వరాయ సాగరు, అదేవిధంగా మైలవరం, మైలవరం దక్షిణ కాలువ ద్వారా, అదేవిధంగా సర్వరాయ సాగర్ దగ్గర నుంచి పాపాగ్నికి 2 TMC నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున 6 రోజులుగా రైతాంగం ఆందోళన చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ నాగన్న గారు చాలా సంవత్సరాల కాలంగా ఎవరు అధికారంలో ఉంటే వారి సంకనెక్కి వారందరినీ మేనేజ్ చేసుకుంటూ ఆయన తిన్నటువంటి అవినీతి సొమ్ముల్లో ఆ రాజకీయ నాయకులకు, ఆ మంత్రులకు, ఆ మాజీ మంత్రులకు పంపిణీ చేస్తూ ప్రజల యొక్క రక్తపు కూడు తిని అలవాటు పడ్డటువంటి ఆర్డీఓ నాగన్న గారు చాలా సంవత్సరాల కాలంగా జమ్మలమలకు ఆర్డీఓ ఉండడం దురదృష్టకరం అని చెప్పి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్వాసిత లిస్టులో చాలా మందిని బోగస్ లిస్టులో లేనటువంటి వాళ్ళని కూడా చేర్చుకొని దాదాపు 90 లక్షల రూపాయలకు అవినీతికి పాల్పడ్డటువంటి లెక్కలతో సహా మా దగ్గర ఆధారాలున్నాయి. ఆయనకు ఆ రోజు ఆర్డీఓగా ఉన్న సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి ఇద్దరు నేతలు సరిసగం పంచుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ రైతాంగానికి సంబంధించి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏమాత్రం చెల్లించకుండా వారు ఈరోజు ఎస్సీలుగా ఉన్నట్టు వాళ్ళు, ఎస్టీలుగా ఉన్నట్టు వాళ్ళు, బీసీలుగా ఉన్నట్టు వాళ్ళు, మేము నీళ్లు నింపుతా ఉన్నాం, 26 TMC మేము నింపేది గ్యారంటీ, మీరు ఊరు పట్టుకుని వెళ్లిపోండి అని చెప్తా ఉన్నారు. నీళ్లు వస్తాయని మీకు తెలియదా? శ్రీశైలంలోకి పైన వర్షాలు కురిస్తే శ్రీశైలం డ్యామ్ నిండుతుందని గత సంవత్సరం తెలియదా? మరి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16 మాసాల కాలంలో కోడిగుడ్డు పైన ఈక ఏమైనా పీకుతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఆ నీళ్లు వచ్చిన తర్వాత మీరు గ్రామాలు ఖాళీ చేయండి అంటే 12,50,000 వెలుగొండ ప్రాజెక్టు కింద సాయంత్రం జీవో వస్తుంది, 10 లక్షల రూపాయల నష్టపరిహారం కడప జిల్లాకి ఇస్తారు, ముఖ్యమంత్రి ఏమో ఈ జిల్లా వాడే, జమ్మలవాడకు వచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నాను, నాది రైతు ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నీది రైతు ప్రభుత్వం అయితే మరి 3 లక్షల ఎకరాలకు నీళ్లు పారించడానికి 22 గ్రామాల రైతులు 7 ఎకరాలు భూములు ఇస్తే మరి ఆ రైతాంగం బతకడానికి, వాళ్ళు ఉండడానికి, మళ్లీ తిరిగి బతకడానికి అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? 2013లో మేము ఎప్పుడో చెప్పారు కాబట్టి దాని యాక్ట్ ప్రకారం నేను 3 లక్షలు పెంచానని చెప్పా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఇయ్యలేదు కాబట్టే శంకరగిరి మాన్యాలు పట్టాడు. నువ్వు కూడా ఇవ్వంటే చెప్పు, నిన్ను కూడా పట్టిస్తారు. 151 సీట్లు వచ్చినాయని చెప్పి మీ సుధీర్ రెడ్డి గారి దగ్గర పోతే ఏ లేయ్ 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 ఇక్కడ కూర్చోడానికి అవకాశం లేదని చెప్పి ఆయన లేపుతారు. ఇదేమన్నా మీరిచ్చారా? జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడని చెప్పేసి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడ తాళ్ల ప్రొద్దుటూరులో 144వ సెక్షన్ కరోనా ఉందని చెప్పి పోలీసులు 500 మందిని దించావు. ఇక్కడ మందుల కంపెనీల దగ్గర విపరీతంగా జనం ఉన్నారు. ఇట్ట కరోనా రాదా? ఇట్ట పోలీసులంతా వచ్చి చేరితే కరోనా రాదా? మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను అడ్రస్ చేసినటువంటి జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడికి పోయిందని చెప్పి అడుగుతాను. ఆర్డీఓ నాగన్న గారికి అవినీతి డబ్బులను ఎంచుకొని కట్టలు కట్టుకొని బీరువాలో దాచుకోవడానికి సమయం సరిపోలేదా? ఈ ప్రజలు ప్రజలు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ఆందోళన కార్యక్రమం ఇక్కడితో ఆగిపోవాలి అంటే ఖచ్చితంగా అధికారులు వచ్చి
13 టీఎంసీ నీళ్లు నింపి వీరికి ప్రత్యామ్నాయమైనటువంటి నిర్వాసితులందరికీ ఉపాధి చూపించే బతలో మీరు చర్య తీసుకోకపోతే ఈ ఆందోళన కాస్త పులివెందులకు కూలంగల దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మీరు పోలీసులతో కొట్టించినా భాషవాగాలు గొల ప్రయోగాలు చేసినా లాఠీ చార్జ్ చేసినా ఒకవేళ మీరు షూట్ చేసినా కూడా రైతులు కడుపు మండితే ఏ పత్రం నిలబడతారో నిజామాబాద్ను చూడు, ఆదిలాబాద్ను చూడు, కడప జిల్లాను చూడు, పక్కన తమిళనాడు చూడు, లేకపోతే మధ్యప్రదేశ్ చూడు, రాజస్థాన్ చూడు. కాబట్టి అంత తక్కువ అంచనా రైతులు కాబట్టి కడుపు చేత పట్టుకొని గొంగలు మిన్నేసుకొని ఉన్నారని చెప్పి తక్కువ అంచనా వేయద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం.